నమస్తే అర్చన మేడం నమస్తే ఉషాగారు విజువలైజేషన్ టెక్నిక్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి ఆ డౌట్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి ఎస్పెషల్లీ మీరు కొన్ని టెక్నిక్స్ ఇచ్చిన తర్వాత ఇలా విజువలైజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు బట్ దాంట్లో కూడా వాళ్ళకి చాలామందికి మార్పులు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో తెలియట్లేదు అండ్ కొంతమందికి ఏమో దీనిలో కూడా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి చేసుకున్నా కానీ మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు దీనికి మీరు ఏం చెప్తారని మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలుగుతాం మేడం వండర్ఫుల్ టెక్నిక్ ఉషా గారు విజువలైజేషన్ ఎందుకంటే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే చాలా లైఫ్స్ లైఫ్స్లో అంటే సక్సెస్ పొందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే నిజంగా నా లైఫ్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ విజువలైజేషన్ అనేది అండ్ ప్రతి ఒక్కరికి కూడా గోల్స్ అనేవి ఉంటాయి లైఫ్లో అవి అచీవ్ చేయాలి అంటే అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది విజువలైజేషన్ ఖచ్చితంగా మనం పాజిటివ్గానే ఇమాజిన్ చేయాల్సి ఉంటుంది అనమాట నెగిటివ్ వెళ్ళామనుకోండి ఖచ్చితంగా అది రియాలిటీగా మారుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు ఆ ప్రాసెస్లో అండ్ ఇనీషియల్గా మనము ఎక్కువసేపు ఈ ప్రాసెస్ చేయొచ్చు బట్ ఒక్కసారి మనకు అలవాటు అయిపోయింది అనుకోండి జస్ట్ టూ మినిట్స్లోనే అయిపోతుంది విజువలైజేషన్ అంటే మన ఫ్యూచర్లో అవ్వాలనుకుంటున్నాము అనే క్లారిటీ ఫస్ట్ థింగ్ మనకు ఉండాలి ఆ క్లారిటీ మనం మైండ్కి ఇచ్చామనుకోండి ఆ విధంగానే ట్యూన్ చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా అదే మన లైఫ్లో రియాలిటీగా మారడానికి థౌజండ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ వన్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే ఉషా గారు మారిస్ గుడ్ మ్యాన్ అని ఒక ఆయన ఉండేవారు అతను ఎప్పుడైతే ఫ్లైట్లో అంటే ట్రావెల్ చేస్తూ ఉండేవారు సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాపం ప్లేన్ క్రాష్ అయిపోయి చాలా ఘోరమైన యాక్సిడెంట్ అయ్యిందనమాట మొత్తం ఆయన బోన్స్ మొత్తము ఇరిగిపోవడము బ్యాక్ బోన్ అసలు ఆయన హాస్పిటల్లో పడ్డాడంటే అసలు ఈ పర్సన్ బ్రతుకుతాడా అనే విధంగా అయిపోయాడనమాట ఈవెన్ డాక్టర్స్ కూడా గివ్ అప్ చేసేసారు ఇతను బ్రతకడు అని చెప్పేసి కానీ ఆ డెత్ బెడ్ పైన ఉన్నప్పుడు అతను ఒక సంకల్పం తీసుకున్నాను అనమాట ఖచ్చితంగా నేను బాగా అయిపోతాను అండ్ ఈ ఏదైతే హాస్పిటల్ అతనికి ఆ డోర్ కనిపిస్తుంది ఎంట్రన్స్ అట్లా అయితే ఆ ఎంట్రన్స్ నుంచి చక్కగా నడుచుకుంటూ నేను వెళ్తాను అనే విధంగా ఫిక్స్ చేసుకున్నాడు మైండ్లో ఓకే అండ్ అలా ఫిక్స్ చేసుకొని అతనికి ఏం అంటే ఫిజికల్ బాడీ అయితే వర్క్ చేసే చేస్తలేదు మైండ్ ఒక్కటే కదా అతనికి ఉన్న ఇది సో అతనికి తెలుసు విజువలైజేషన్ అనేది సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేస్తే నా లైఫ్ అద్భుతంగా అవుతుంది అనే నమ్మకంతో ప్రతిరోజు కూడా ఇమాజిన్ చేసుకునేవాడు ఓకే అంటే అతనికి నిజంగా అది ఆక్సిజన్ పెడతారు కదా బ్రీత్ కూడా సరిగా తీసుకోరాని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ఆ సంకల్పం తీసుకున్నాడు ఖచ్చితంగా నేను చక్కగా శ్వాస తీసుకుంటాను మాట్లాడతాను అండ్ నా చేతులు కాళ్ళు ఏదైతే కదపలేకుండా ఉన్నానో అద్భుతంగా నేను నడుస్తాను అండ్ ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్ నేను యూజ్ చేస్తాను అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్ బయటికి కూడా నేను వెళ్ళిపోతాను ఏదో ఒక రోజు అనే విధంగా ప్రతిరోజు విజువలైజ్ చేసుకునేవాడంట సో ఆ విధంగానే అంటే లిటిల్ అంటే డేస్ పాస్ అవుతున్నా కొద్దీ అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడు శ్వాస అంటే నార్మల్ బ్రీతింగ్ అనేది తీసుకుంటున్నాడు అండ్ అతను చేతులు కాళ్ళు వర్క్ అవ్వడం స్టార్ట్ అయినాయి అండ్ ఒకరోజు ఏదైతే అతను మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడో డేట్ ఆ డేట్ టైంలోనే బాగా అయిపోయి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే తర్వాత ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడనమాట అంటే అతని బాడీని అతనే హీల్ చేసుకునే విధంగా ఈ విజువలైజేషన్ ప్రాసెస్ అంత బాగా వర్కౌట్ అయ్యింది అండ్ చాలామంది కూడా ఎక్స్పీరియన్సెస్ చేశారు వాళ్ళు చెప్పారు వాళ్ళ లైఫ్లో ఏ విధంగా ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అయ్యింది అనే విధంగా అండ్ మీరు అడిగారు కదా నా ఎక్స్పీరియన్స్ అని ఖచ్చితంగా ఉషా గారు అంటే నాకు తెలియని టైంలో చేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఓ ఆ టైంలో నేను విజువలైజ్ చేసుకున్నా కాబట్టి రియాలిటీగా మారింది అనే విధంగా ఓకే అండ్ చెప్పాలంటే నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను చాలా యావరేజ్ కన్నా బిలో స్టూడెంట్ అనమాట బాగా చదివేదాన్ని కాదు సో సెవెంత్ క్లాస్ లో ఏమైందంటే ఒక టైంలో అంటే అప్పుడు బోర్డు ఎగ్జామ్ సో ఆ టైంలో ఏమైందంటే రిజల్ట్స్ వచ్చింది మా డాడీ వచ్చి చెప్పారు నువ్వు ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి మ్యాథ్స్లో అదొక ఛాలెంజ్ నిజంగా మ్యాథ్స్ అంటే నార్మల్గా అయితే చదివేదాన్ని ఎప్పుడు ఫెయిల్ అవ్వడము అలాంటిది వినలేదు నేను ఆ టైంలో మాత్రం ఫెయిల్ అయ్యావని విన్న తర్వాత అసలు బాగా అనిపించదు కదా పాపం పేరెంట్స్ ఇంత కష్టపడి చదివిస్తున్నారు ఫెయిల్ అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే విధంగా అనిపించింది నాకు ఈ టైం మళ్ళీ రావద్దు ఇంకెప్పుడు కూడా అని అనుకున్నాను నేను అంటే విజువలైజేషన్ అంటే నేను నిజంగా చాలా హ్యాపీగా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయి అద్భుతంగా చదివితే మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఆ మా నాన్న ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోకుండా ఊహించుకోవడం స్టార్ట్ చేసిన అనమాట ఓకే సో ఆ తర్వాత నుంచి ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు నాకే మోటివేషన్ వస్తుంది తెలియకుండానే నేను బాగా చదువుకోవాలి అనే విధంగా చదువుతూ వచ్చాను నేను ఎయిత్ నైన్త్ టెన్త్లో చదువుతున్నానంటే ఎప్పుడు కూడా క్లాస్లో ఇద్దరు సెకండ్ లేదంటే థర్డ్ వచ్చేది ఫస్ట్ అయితే ఎప్పుడు రాలేదు ఉషాగారు నాకు అంటే మా ఫ్రెండ్ కాంపిటీషన్ అనమాట ఎప్పుడు సెకండ్ డే వచ్చేది ఈవెన్ మా టీచర్స్ కూడా తనకే సపోర్ట్ చేసేది మేబీ తెలీదు బట్ ఫస్ట్ మాత్రం ఆయనకే వచ్చేవి మార్క్స్ అయితే నేను ఒకసారి అనుకున్నాను ఇలా కాదు నాకు ఖచ్చితంగా ఫస్ట్ రావాలి ఫస్ట్ తెచ్చుకుంటాను అనే విధంగా ఇమాజిన్ చేసుకుంటూ ఉండేదాన్ని సో అనుకోకుండా అన్బిలీవబుల్ ఏంటి అంటే ఆ బోర్డ్ ఎగ్జామ్స్లో టెన్త్ అంటే వాల్యుయేషన్ మన వాళ్ళు చెయ్యరు కదా బయటకు వెళ్తుంది సో అసలు తెలియని విషయం ఏంటంటే నాకు సర్ప్రైజ్ అది వినగానే టెన్త్లో నాకే ఫస్ట్ వచ్చింది అని స్కూల్ ఫస్ట్ ఇక ఓకే ఓకే అంటే విజువలైజేషన్ ప్రాసెస్ ఎంత అద్భుతంగా ఉంది కదా అంటే అప్పుడు నాకు తెలియదు ఆ ప్రాసెస్ అలా చేస్తే వస్తుంది అని చెప్పేసి బట్ నేను అలా థింక్ చేయడము ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన కాబట్టి అది అయింది అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఎస్ నేను స్కూల్ డేస్లో అలా చేసుకున్నాను తెలియకుండా కాబట్టి అయ్యింది అనే విధంగా తెలియనప్పుడే ఆ ప్రాసెస్ అలా అయింది కదా ఇప్పుడు తెలిసి తెలిసి మనం ఇంత అద్భుతమైన మెథడ్ మనకు ఉన్నప్పుడు మన గోల్స్ ఏవైనా కూడా అచీవ్ చేయగలుగుతాం సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ యూజ్ చేసి ఏం కావాలి అనుకునే దానిపైన దృష్టి పెట్టాలి మనం ఎప్పుడు కూడా పాస్ట్ గురించి అయిపోయిన దాని గురించి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవే తలుచుకుంటూ చాలామంది అచీవ్ చేయలేకపోతున్నారు సో పాస్ట్ ఈజ్ పాస్ట్ మన ఫ్యూచర్ బాగుండాలి అద్భుతంగా ఉండాలి అంటే ప్రజెంట్ మూమెంట్లో నేనేం చేస్తున్నాను ఏ విధంగా ఆలోచిస్తున్నాను బికాస్ మన ఆలోచనలే ఒక ఎనర్జీగా మారుతాయి సో ఎనర్జీ మన ఆలోచనలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్తున్నాం కదా పాజిటివ్గా మనం మార్చుకోవాలి వాటిని సో ఖచ్చితంగా ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించి మన ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండాలి అని ఇమాజినేషన్ మనం చేసుకున్నాం అనుకోండి మన సబ్కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది అదే మన లైఫ్లో తీసుకొచ్చి పెడుతుంది మన మైండ్కి చాలా పవర్ ఉంది అని చాలా సందర్భాలు మీరు చెప్తూ ఉంటారు మనం ఏదైతే థింక్ చేస్తామో మనం ఏదైతే ఇమాజిన్ చేస్తామో అది ఎగ్జాక్ట్గా మన కళ్ళకి కట్టినట్టు జరుగుతూ ఉంటుంది అని అంటారు అది ఆర్ ఆర్ పాజిటివ్ చాలామంది నెగిటివే అనుకుంటూ ఉంటాం లైక్ ఎలా అంటే మేబీ మనం అచీవ్ చేయలేకపోవచ్చు మేబీ మనకు రాదేమో మనకంటే ఇంకా ముందు ఎవరైనా ఉన్నారేమో ఈ క్వశ్చన్ మార్క్స్తోనే సగం జీవితం గడిపేస్తూ ఉంటాం సో చాలా మందికి వీటికి ఉన్న ఇంపార్టెన్స్ కానివ్వండి మనం తీసుకునే నెగిటివ్ థింకింగ్లో మనం ఇమాజిన్ చేసుకునే నెగిటివ్ దాంట్లో చాలా మనకు తెలియకుండా మన లైఫ్కి ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఈ మైండ్ సెట్ మైండ్ పవర్ అనే కాన్సెప్ట్ తీసుకొని చేస్తామో చాలామందికి హెల్ప్ అయింది యూనివర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఇదే పనిగా మీరు పెట్టుకొని ఒక ట్వంటీ వన్ డేస్ అఫర్మేషన్స్ విజువలైజేషన్ అండ్ దాంతోపాటు మన మైండ్ పవర్ని తెలియజేసే ఒక కాన్సెప్ట్ని మీరు తీసుకున్నారు అండ్ దట్టు నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు మరి దీంట్లో ఏ విధంగా వర్కౌట్ చేయబోతున్నారు అండ్ దాంతోపాటు ఈ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ ఏరియా నుంచి టచ్ అయిపోతున్నారు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు మన క్లాస్ ఎస్విషా గారు ఎప్పుడు కూడా మన థాట్స్ నెగిటివ్గా వెళ్తూ ఉంటాయి కదా నెగిటివ్గా ఉండొద్దు అనుకుంటే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఇమోషన్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో మన క్లాస్లో ఏంటి అంటే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మన నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఆన్లైన్లో జరుగుతాయి కదా సో ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఏంటి అంటే మనలో ఉన్న నెగిటివ్ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఇమోషన్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది ఆ మెడిటేషన్లో బికాస్ మనం ఎంత థియరీ చాలా చెప్పుకుంటున్నాం చాలా అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ తెలిసింది చదువుతున్నారు దానిపైన ట్రై చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు ఎలా వర్కౌట్ అవుతుంది అనే విధంగా ఎంతవరకు థియరీ తెలుసుకున్నంత మాత్రం రిజల్ట్స్ రావు మనకి ప్రాక్టికాలిటీ ఉండాలి అది మనం ప్రాక్టీస్ చేయాలి సో దాని విధానంగా మనం ఈ క్లాసెస్ పెట్టడం జరిగింది సో నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ రిలీజ్ చేసుకున్నా కానీ మనకు నెగిటివ్ థాట్స్ ఉండవు కదా ఎప్పుడైతే బ్లాక్స్ అన్నీ పోయిన తర్వాత మనం చేయాలి అనుకుంటున్న విజువలైజేషన్ కరెక్ట్గా జరుగుతుంది సో కొంతమంది అంటే మె మనీ మెడిటేషన్ అని అడిగారు వరకు సో కొంతమంది మాత్రం హెల్త్ కూడా ఎలా హీల్ చేసుకోవాలి అనే విధంగా అడిగారు కాబట్టి మనీ కాన్సెప్ట్స్ అండ్ నిజంగా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా మన హెల్త్ బాగున్నప్పుడే ఖచ్చితంగా వెల్త్ని మనం సంపాదించగలుగుతాం కదా సో వాటికి రిలేటెడ్ మనం ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో అది కూడా విజువలైజేషన్ ప్రాసెస్లో మన హెల్త్ ఎంత అద్భుతంగా ఉండాలి అండ్ మనం కావాలి అనుకుంటున్న వెల్త్ని డబ్బుని కూడా ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విధంగా ట్వంటీ వన్ ఎఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉషా గారు ఓకే సో దాని ప్రకారంగా ఫస్ట్ మన నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసుకోవడం తర్వాత మనీ మెడిటేషన్ అనమాట ఎలా అఫమ్ చేసుకోవాలి అనే విధంగా సో మనం అలా విజువలైజ్ చేసుకుంటాం అఫమేషన్స్ చదువుతూ ఉన్నప్పుడు అది అలా విజువలైజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మన సబ్కాన్షియస్ మైండ్ వరకు రీచ్ అవుతుంది ఖచ్చితంగా సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది క్లాసెస్లో సో నెక్స్ట్ ఏంటంటే యోగ నిద్ర నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ ఆ నెక్ ఆ యోగ నిద్రలో ఏంటి అంటే ఎనర్జీ ఇప్పుడు ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో దాంట్లో యోగ నిద్రలో ఎనర్జీ తీసుకుంటాం అనమాట మన ఇంటెన్షన్కి ఎనర్జీ వస్తుంది అది రియాలిటీగా అనమాట ఖచ్చితంగా ఇది కనుక ఫాలో అయితే నెక్స్ట్ మూమెంట్ ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత నిజంగా చేంజెస్ అనేది చూడడం జరుగుతుంది లైఫ్లో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు సో ఎవరైనా సరే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ వన్ డేస్ మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది ఎస్పెషలీ నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఈవినింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్లాస్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే లేదా వన్ టు వన్ సెషన్స్ అచ్చిన మ్యామ్తో కావాలి అనుకున్న మేడం అయితే అవైలబుల్గా ఉంటారు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ